గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. సమస్యలు, సవాళ్లు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. వాటిని అధిగమించితేనే విజయం సాధిస్తాం. ఆ విజయం దక్కాలంటే నిరంతరం శ్రమించాల్సిందే. ఇప్పుడు చెప్పబోయే బాలుడు కూడా కష్టాల్ని కమ్మేసిన జీవితంలో గెలుపుకై పోరాడుతున్నాడు. తండ్రి మరణించినా, తల్లి వదిలి వెళ్లిపోయినా వణకలేదు, బెణకలేదు. ఒక పక్క చదువు సాగిస్తూనే మరోపక్క కష్టపడి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతనే జస్ప్రీత్. ఇతని స్టోరీ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. बना लेते हो? Yes. किससे सीखा आपने? पापा से. पापा से? पापा नहीं आते दुकान पे? पापा की डेथ हो गई. डेथ हो गई है? ओहो, वो कैसे? पापा का ब्रेन टीवी हो गया था. ब्रेन टीवी हो गया था? कब हुई है पापा की डेथ आपके? 14 तारीख को. तो उसके बाद घर पे कमाने वाला और कोई नहीं है क्या? और कोई नहीं. आप अकेले ही हो? हाँ जी, मैं और मेरी बहन है. बहन है? तो आपकी सिस्टर कितने साल की है? 14. 14 साल की. मम्मा? मेरी मम्मा पंजाब गई है. पंजाब? पंजाब चले गई है? पंजाब में कौन रहता है? पंजाब में मेरी नानी रहती है. तो आपको छोड़ के चली गई है? यस. मम्मा क्यों चली गई है? मम्मा कह रही मैं रहना नहीं चाहती मुझे. मम्मा कहती रहना नहीं चाहती? फिर आप सारी पूरे घर की जिम्मेवारी आपके ऊपर ही है? हाँ, चाचू के साथ रहता हूँ. चाचू के साथ रहते हो? 10 साल के हो तो कौन सी क्लास में पढ़ते हो? पढ़ाई कर रहे हो? छोड़ दिया आपने? नहीं कर रहा हूँ. साथ साथ में पढ़ाई भी कर रहे हो? हाँ जी. भाई साहब, हिम्मत है इस बंदे की. भाई, इस बच्चे की हिम्मत है. इस बच्चे की हिम्मत को मेरा सल्यूट है. जसप्रीत, अपने पास कौन से रोल होते हैं? चिकन रोल है, कबाब रोल है, पनीर रोल है, चौमिन रोल है, सीख कबाब रोल है. आपकी 10 साल की उम्र है. 10 साल की उम्र बच्चों की खेलने कूदने की होती है और आप यहाँ पे मतलब पापा की जिम्मेवारी आप संभाल रहे हो. इतनी इतनी हिम्मत कहाँ से आती है आपको? गुरु गोविंद सिंह का पुत्र हूँ. जब तक ताकत है तब तक लड़ूंगा. भाई साहब, बातें बातें देख रहे हो, जज्बा देख रहे हो बंदे का. भाई साहब, नेक्स्ट लेवल है. कह रहा गुरु गोविंद सिंह जी का पुत्र हूँ, जब तक हिम्मत है तब तक लड़ूंगा. ఢిల్లీ తిలక్ నగర్ కు చెందిన జస్ప్రీత్ కన్నీటి కష్టాల్ని వింటే కన్నీరు పెట్టడమే కావదు, స్ఫూర్తి కూడా పొందుతారు. పెద్దయ్యాక పడాల్సిన కష్టాలు, రావాల్సిన బాధ్యతలు ఆడిపాడే వయస్సులోనే వచ్చి మీద పడ్డాయి. తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. తండ్రి మరణం తర్వాత పిల్లల వద్ద ఉండడం ఇష్టం లేని తల్లి 14 ఏళ్ల అక్కతో పాటు జస్ప్రీత్ ను వదిలేసి పంజాబ్ వెళ్లిపోయింది. దీంతో అక్క తమ్ముడు అనాథలుగా మిగిలిపోయారు. ఏ పిల్లాడైనా ఇలాంటి సమయంలో అల్లాడిపోతాడు, కానీ జస్ప్రీత్ అలా కాదు. అందరిలా ఏడుస్తూ కూర్చోలేదు ఆ బాలుడు. చిన్నవాడైనా కుటుంబానికి పెద్ద దిక్కయ్యాడు. కుటుంబ బాధ్యతల్ని తన భుజాన వేసుకున్నాడు. విపరీతమైన సవాళ్లు చుట్టుముట్టినా పగటి పూట శ్రద్ధగా పాఠశాలకు హాజరవుతూ సాయంత్రం రోడ్డు పక్కన స్టాల్ పెట్టి ఎగ్ రోల్స్ అమ్మి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. జస్ప్రీత్ కథను ఒక ఫుడ్ బ్లాగర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది. చిన్న వయసులోనే ఎంతో బాధ్యతగా మాట్లాడిన తీరుకు ఆశ్చర్యపోతున్నారు. అతని మాటలు చాలా మంది హృదయాల్ని కదిలిస్తున్నాయి. ఆ వయసులో తన ధైర్యాన్ని చూసి స్ఫూర్తి పొందుతున్నారు. ఈ వీడియోను ప్రముఖ భారత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్ ప్లాట్ఫామ్ లో షేర్ చేసి ఆ బాలుడి గొప్పతనాన్ని మెచ్చుకున్నారు. మహీంద్రా ఫౌండేషన్ ద్వారా బాలుడి విద్యకు సహాయం చేస్తానని ఆయన మాటిచ్చారు. జస్ప్రీత్ వీడియో వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు అతనిపై ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. నిజమైన యోధుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదో ఒక రోజు కష్టాల్ని అధిగమించి గొప్పవాడవుతాడని ఓ యూజర్ రాసుకొచ్చాడు. అంతేకాదు, సాయం చేయడానికి కూడా చాలా మంది అతని వివరాల్ని అడిగి తెలుసుకుంటున్నారు. జీవితంలో వచ్చే కష్టాల్ని ఎదుర్కొనలేక ఎంతో మంది బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఈ రోజుల్లో చిన్న వయసులోనే అంత పెద్ద బాధ్యతలు మోస్తున్న జస్ప్రీత్ మాత్రం ఓ రియల్ హీరో. జీవితంలో విజయం సాధించాలని కోరుకుందాం. ఆ బాలుడిపై మీ అభిప్రాయాన్ని ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.